ప్రపంచ పెన్షనర్ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా శాఖ ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు మరియు మెంబర్స్ లోకల్ బాడీ संजय कुमार गारु मुख्य अतिथि वेद अलंक वेद रूरल सेक्रेटरी श्री सुब्बराज गारु पेंशनर्स को पंडग रोज डिसंबर 17 प्रति संवत्सरम मनं जरुपुकुनेटुवंटि पंडग रोज जातीय पेंशनर दिनोत्सव मनं प्रति संवत्सरम दादापू 10-12 संवत्सराल नुंचि कूडा जरुपुकुंटुन्नाम वर्षगा मरि इलांटि प्रोग्राम को मनकु मुख्य अतिथिगा वेयं चेसिनटुवंटि पेद्दलु మా జగిత్యాల శాసన సభ్యులు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మరి ఇంకా అతిథులు వస్తున్నారు మున్సిపల్ చైర్మన్ గారు డిటివో గారు కూడా మరి మన ప్రధాన కార్యదర్శి గంగరాజం గారు హెడ్ క్వార్టర్ యూనిట్ అండ్ రూరల్ యూనిట్ విశాఖ అమ్మద్ గారు సుబ్బరాజు గారు ప్రియమైనటువంటి పెన్షనర్ మిత్రులారా చాలా సంతోషం ఈరోజు కూడా మనకు కొంత కార్యక్రమానికి అడ్డంకులు ఉన్నప్పటికీ మనము ఈ కార్యక్రమాన్ని కంపల్సరీగా జరుపుకోవాలి ప్రతి సంవత్సరం లాగానే అనే ఉద్దేశంతో నూతనంగా 70 సంవత్సరములు దాటినటువంటి పెన్షనర్ మిత్రులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇలాంటి కార్యక్రమానికి గత సంవత్సరం మన డాక్టర్ సాబ్ వచ్చారు ఇప్పుడు కూడా వచ్చారు చాలా సంతోషం అతి ఎంతో ప్రయత్నం చేసి అంటే చాలా పని మీద ఉన్నప్పటికీ మనకు ఈ సమయం ఇచ్చినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ పోతే మరి ఈ పండగ ముఖ్య ఆలోచనకు ముందు మనకు ధరం స్వరూప్ నకరా గారికి పూలమాలకృతలు చేస్తా థ్యాంక్ యూ సార్ చాలా సంతోషం ప్రతి విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ధన్యవాదాలు కృతజ్ఞత అందజేస్తా ఉన్నాం వీలైతే ఇప్పుడు ఎమ్మెల్సీ గారిని కూడా కలడానికి ప్రయత్నం డిటిఓ గారికి సన్మానం జరుగుతుంది సార్
70 ఇయర్స్ క్రాస్ అయినంద సన్మానం చేయబడుతుంది. ఏ రఘుపతి గారిని వేదిక మీదకి రా. ముఖ్యంగా ధరం స్వరూప నక్రా గారి గురించి ఒక రెండు మాటలు. వారు 1914లో జన్మించి 2009లో అస్తమించారు. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 8/4/1914. దాదాపు 94 సంవత్సరాలు వారు జీవించి ఉన్నారు. వారు వివిధ కార్యక్రమాల్లో కూడా వివిధ శాఖలలో సెంట్రల్లో పనిచేశారు. వారు మంచి పండితులు కూడా. పోతే డిఫెన్స్లో సెక్రటరీగా ఇంకా ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాడు. ప్రభుత్వపరంగా మనకు ఎన్నో వివిధ కార్యక్రమాల్లో కూడా వారు ఉద్యోగం అలంకరించిన వారు. వారు రిటైర్ అయిన తర్వాత ఆలోచిస్తే వారికంటే ముందు రిటైర్ అయిన వాళ్ళ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంటే వీరు ప్రయత్నం చేసి హైకోర్టు సుప్రీంకోర్టు ద్వారా మనకు 1974 నుంచి 1972 వరకు పనిచేశాడు. మనకు ఎప్పుడైతే ఈ 17th December 1982 ఉందో ఆ రోజు మన కోర్టు నుంచి ఒక December 1982 నాడు ఒకటి కోర్టు తీర్పును వారి ద్వారా మనకు అందింది. దాని ద్వారా మనకు అంతకుముందు రిటైర్ అయిన పెన్షన్లకు కొంత లాభం జరిగింది. మరి అంతకుముందు బ్రతకలేని పరిస్థితులలో ఉండి 675 రూపాయలు పెన్షనర్ అంటే ఎంత పెద్దోడికైనా కానీ ఏమున్నది. రోజు కూలీ కూడా రోజు పూట గడవడం కూడా కష్టంగా ఉన్న తరుణంలో వీరు ఎంతో ప్రయత్నం చేసి మన పెన్షన్లకు సరైన న్యాయం చేకూర్చి ఇప్పుడు రాను రాను ఏ విధంగా వస్తుంది అంటే మనకు లాస్ట్ పేలో సగం వస్తుంది మన పెన్షన్. దానిలో కొంత అటు ఇటు పోయినా కానీ కొంత భాగం మనకు మిగులుతుంది. కాబట్టి ఆ విధంగా చేసినట్టు స్వరూప గారిని ధరం స్వరూప్ నక్రా గారిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ప్రతి 17వ డిసెంబర్ నాడు మనం ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. మరి దానిలో భాగంగానే ఈ ప్రోగ్రాం మరి మన జిత్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు అలాగే వేదికపైనటువంటి మరి 17th December అనేది సారి చెప్పారు నకారా గారు. కేసు వేసిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి చంద్రచూడ్ గారు 17th December 1982లో జడ్జిమెంట్ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చేటువంటిది గిఫ్ట్ కాదు, ఇది ఎన్నో సంవత్సరాలు వివిధ హోదాల్లో సర్వీస్ చేసినందుకు వాళ్ళు శేష జీవితం హ్యాపీగా గడపడానికి ఇచ్చేటటువంటి హక్కు వాళ్ళకున్నది కనుక ప్రతి పెన్షనరు హక్కు ఉన్నది కనుక వాళ్లకు కంపల్సరీ పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని తీర్పు చెప్పినరు. దాని పర్యవసానమే ఇవాళ మనం జరుపుకున్నటువంటి ఈ పెన్షన్ డే. 17th December 1982లో చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ క్రమంగానే ఇవాళ మనం పొందుతున్నటువంటి డిఏ కానీ పెన్షన్ కానీ పిఆర్సి కానీ ఇవన్నీ వారికి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ క్రమంగానే ఈరోజు మనం పొందుతున్నాం. మరి స్వాతంత్రోద్యమ చరిత్రలో 15th August 26th జనవరి ఎలా జరుపుకుంటున్నామో మనం కూడా వారు చేయంగా వారు కేసేయడం వల్ల జడ్జిమెంట్ ఇచ్చినటువంటి మనం పొందుతున్నటువంటి పెన్షన్కు వారిని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటూ నకారా గారిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ తెలుసుకున్నటువంటి ఈ దాని సందర్భమే ఈ 17th December పెన్షనర్స్ డే. ఇక పోయినట్టుంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అనేది 1984లో
ప్రారంభమై సెంట్రల్ యూనియన్ 23 33 జిల్లా యూనిట్లు 324 యూనిట్లు ఏది మన మండల యూనిట్లు 224000 సభ్యులు ఉన్నటువంటి ఏకైక పెద్ద సంఘము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అయితే ఎప్పుడైనా గత సంవత్సరం కూడా సార్ వచ్చారు మరి కరోనా దృష్టిలో పెట్టుకొని మేము ఎక్కువ మంది పెన్షన్ విరవలేకపోయాము దానికి సన్మానించలేకపోయాము కానీ ఆనవాయితీగా మనం కంపల్సరీ పెన్షన్ జెట్ చేయాలనే ఉద్దేశంగా మనకు అక్కడ కొంత అవకతవకున్న కూడా మనం గౌరవ సెక్రటరీ గారిని కోరడం వల్ల ఈ అకామిడేషన్ ఇచ్చారు మరి కోవిడ్ నిబంధనలు అనుగుణంగానే గౌరవ ముఖ్య అతిథి గారు సూచించిన క్రమంగా మేము కొంచెం దూరం దూరం చేసేసి ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం మరి మనకు మేము పెన్షనర్ సంఘం అనేది ఏ పార్టీకి సంబంధం లేని సంఘం మనకేమైనా కోరికలు ఉన్నట్టుంటే మన స్టేట్ సంఘం వారు ఎవ్రీ 15 డేస్ కోసారి లిఖితపూర్వకంగా చీఫ్ సెక్రటరీ ద్వారా గవర్నమెంట్కు మనం మన డిమాండ్స్ను తెలియజేస్తూ అవసరాల మేరకు ప్రభుత్వం మనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని మనవి చేస్తూ మరి గౌరవ సభ్యులు ఇట్లాంటి ఫంక్షన్లకు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఏదైతే మన సంఘం గురించి మా సంఘం సార్ జక్త్యాల సంఘంలో 2500 మంది జక్త్యాల ప్రాపర్లో ఉన్నారు వివిధ మండలాలలో మొత్తం పెన్షనర్స్ 4630 ఉన్నారు సార్ జిల్లాలో దానిలో 7 యూనిట్స్ ఉన్నాయి మెట్పల్లి యూనిట్ కొరుట్ల యూనిట్ రాయకల్ యూనిట్ ధరంపూర్ యూనిట్ మల్యాన్ యూనిట్ కొడిమ్యాల యూనిట్ మొత్తం కలిసి మా సంఘంలో సభ్యులున్న వారు దాదాపు 4300 చిల్లర కొందరు ఏమైతే పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ ఉన్నారు కా మెంబర్స్ కాలేకపోయినరు మరి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా మేము చూస్తున్నాం ఎందుకంటే ఈ రకంగా మా సంఘం మరి ప్రతి మన సంక్షేమక ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమంలో పాల్గొనని ఉన్న కూడా కోవిడ్ కారణంగా మొన్న పాల్గొనలేకపోయాం అలాగే గౌరవ శాసన సభ్యులు గారు మా రిటైర్డ్ ఉద్యోగులకు ఇద్దరికి ఆప్షన్ ఇచ్చింది అంటే గ్రూపులు వేరైనా మన కమ్యూనిటీ వేరైనా ఏదో మా రిటైర్డ్ ఉద్యోగులకు అవకాశం ఇచ్చింది కనుక ఈరోజు సన్మానం చేసే 22 మందితో సహా మాకు అవకాశం ఇచ్చినటువంటి మా కోఆప్షన్ మెంబర్స్ కూడా ఈరోజు మేము సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాం సార్ ఈ రకంగా మా ప్రోగ్రాం ఉన్నది కనుక ప్రత్యేక అందరికి నమస్కారం చేస్తూ ముఖ్య అతిథులు మాజీ చైర్మన్ గారు మరి ఇచ్చినటువంటి అధ్యక్షుల గారికి మనవి చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ బ్రదర్ ఇప్పుడు మనం క్యాలెండర్ రాసి గారు ఎంతో కృషి చేసి దేశవ్యాప్తంగా పెన్షన్స్ వచ్చే విధంగా ప్రభుత్వాలతో మాట్లాడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడడం చర్చలు చేయడం కేసులు కూడా వేసి ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగులకు ఒక భద్రత కల్పించినందుకు వారికి కూడా ఇవాళ వారి కీసేసులు పూలమాలను అర్పించి వారిని స్మరించుకోవడం జరిగింది ఇది చాలా మంచి అనవాయితీ ఎందుకంటే మనకి ఎవరైతే మంచి పనులు చేసి పెడతారో వాళ్ళని స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకున్న అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరూ కూడా మరొకసారి నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను గత కొన్ని సంవత్సరాలుగా మన పెన్షనర్స్ ఆఫీస్కు పలుమార్లు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగ సంఘం నాయకులు అందరూ కూడా నాకు ఒక డాక్టర్ అయినా మీరు అందరూ చిరపతులు ఏదో కొత్త కాదు నేను కూడా ఇక్కడ పుట్టి పెరిగిన కాబట్టి చిన్ననాటి నుంచి మీ అందరి ముందు పెరిగిన వాళ్ళే కొందరు
ఇప్పుడు నా సమకాలీకుడు రిటైర్ అవుతున్నారు నా ఫ్రెండ్స్ కూడా మరి నాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని రిటైర్ అయిన వాళ్ళు 70 సంవత్సరాలు నిన్న వారికి సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాను ఆ సన్మాన గ్రహీతలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎవరెవరైతే మన తెలంగాణ బిడ్డలు ఉన్నారో అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ప్రతి వారిని కూడా గౌరవించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో కొంత ఆర్థిక ఇబ్బందులు వచ్చి కరోనా వచ్చి 2-3 సంవత్సరాల నుంచి మనకు కొంత ఇబ్బందులు పడి కొంతమంది అసంతృప్తులు వాట వాస్తవం గాని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం వెను వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయులు కావచ్చు పెన్షనర్స్ కావచ్చు అందరి కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాల గౌరవించుకోవడం జరిగింది ఈ ఒకటి కాదు ఇక చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో కూడా ఈఆర్సీ కానీ అన్నింటిలో కూడా అంతకుముందు నిన్నటికంటే కూడా ఓ రెండింతలు కొంత శాతం మెరుగ్గానే పనిచేసింది అదేవిధంగా హెల్త్ కార్డులు ఇవ్వడమే కానీ వెల్నెస్ సెంటర్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేశారు జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంది వెల్నెస్ సెంటర్ది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ ఒకటొకటి ప్రారంభమై తెలంగాణ ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో అనుకోని ఇబ్బందులు మనకు ఏర్పడ్డాయి మనందరికీ తెలుసు ఇవాళ ఇక్కడ కూర్చొని మనం కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం కావచ్చు కానీ ప్రపంచవ్యాప్తం ఎందుకంటే మీరందరూ కూడా విద్యావంతులు మేధావులు ఇక్కడేదో నేను చేతులు దుప్పుకొని స్పీచ్ ఇచ్చిపోతే కాదు మీ దగ్గర మాట్లాడతారు తప్పని ప్రపంచవ్యాప్తంగానే ఆర్థిక మాంద్యం ఏర్పడింది ఇక్కడ అక్కడ భారతదేశ వ్యాప్తంగా అయితే ఎంత ఘోరంగా ఉన్న జీడిపి కానీ ప్రతి విషయం అసలు పూర్తి స్థాయిలో పడిపోయింది ఇప్పుడైతే -24% పోయింది భారతదేశ వ్యాప్తంగా మన దగ్గర కూడా కొంత ఇబ్బంది పడుతున్న వాడు వాస్తవం అయినా కానీ మరి ఇప్పుడిప్పుడే మళ్ళీ కుదుట పడుతూ ఉన్నాం ఆ కరోనా మహమ్మారి కూడా కొంత తగ్గుతా ఉన్నది కానీ ఇప్పటికి పోలేదు కేసులు చూస్తేనేమో 3% దాటలేవు కానీ మనం తొందరపడి ఎక్కడెక్కడైతే గుంపులు గుంపులుగా పోతున్నామో సభలు సమావేశాలు నిర్వహించుకుంటున్నామో అక్కడ కేసులు పెరుగుతున్నాయి నేను ప్రత్యేకంగా ఇవాళ ఈ పెద్దల సభలు ఎందుకు చెప్తున్నా అంటే అందరు పెద్దలు ఉన్నారు ఈ పెద్దల సభలు ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా పెద్దలకే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది మొన్న నా వెంట ఉండే మా రాజకీయ నాయకులు యువకులు చాలామందికి ఎఫెక్ట్ అయింది ఈ మధ్య కొన్ని ఎలక్షన్లు తిరగడం పడుతుంది వాళ్ళందరూ బాగున్నారు కానీ దురదృష్టవశాత్తు ఒక ముఖ్య నాయకుడి తల్లికి వచ్చింది ఇలా కరీంనగర్ షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వయసును బట్టి కాబట్టి కరోనా మహమ్మారి ఇవాళ టెస్ట్లు అయితే 3% వచ్చినా కానీ ఇప్పటికి కూడా ఇంకా పూర్తి స్థాయిలు చాలా ఎక్కువ ఉన్నాయి అంటే ఇది మరీ ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ కానీ రాష్ట్రం కానీ ప్రపంచం కానీ ఇప్పుడు ఈ కరోనాతో ముడిపడి ఉన్నది దానివల్ల ఎన్నో రకాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తగ్గింది వ్యక్తిగతంగా కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఉదాహరణ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మీలాంటి వారు పెన్షన్లు ఓ ఇల్లు కొనుక్కొని ఇంకొక ఇల్లు కట్టుకుంటే దానికి కిరాయి వస్తలేదు ఓ చిన్న షాప్ పెట్టుకుని కిరాయికి ఇస్తే కిరాయిలు సరిగ్గా రావట్లేదు సాఫ్ట్వేర్ వాళ్ళు బిల్డింగ్లకు కాల్ చేసి పెట్టారు అంటే ఓవరాల్గా దానివల్ల ప్రభుత్వం ఖర్చే ట్యాక్సులు కానీ పన్నులు కానీ ఆదాయం గణనీయంగా పడిపోయింది దానివల్ల కొన్ని ఇబ్బంది లేకుండా తప్పకుండా ఇప్పుడు కొద్ది సమయాభావంలో ప్రీతం నాయకురాలు ప్రతక ఫస్ట్ టైం ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత అవగాహన ఉన్నది మీరందరూ కూడా తెలిసిన వారు అట్లనే మీకు కూడా గౌరవం ఉండాలంటే ఇద్దరు రిటైర్డ్ ఎంప్లాయీస్ను ఎందుకంటే పట్టణంలో చాలా పనులు ఉంటాయి జిల్లా హెడ్ క్వార్టర్ వాళ్ళు మున్సిపాలిటీలే కాదు వారికి ఉన్న అనుభవంతో వాచ్యతో మా రియాజ్ మామ కానీ శ్రీనివాస్ గారు కానీ మీకే ఉంటుంది ఇంకా అధికారికంగా కూడా ఒక అధికార పార్టీకి తోడుగా ఉన్నారు కాబట్టి ఎలాంటి పనైనా చేసుకురాగలుగుతారు మీరందరూ కూడా మాకు దగ్గర వాళ్ళే ఇంకా ఏదైనా రాష్ట్ర స్థాయిలో మాట్లాడాల్సి ఉంటే మరి 11 భోవారికి అట్లా మేడం కూడా వస్తారు మీ సభ ముగించుకొని కొంతమంది వచ్చి మేడం గారిని కలిసి సీట్ తీసుకొని వెళ్ళాల్సింది కూడా నేను సభాముఖంగా మీ అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నా మరి ఈనాడు ఈ కార్యక్రమానికి మీరు పిలవడం జరిగింది ఎక్కువ సమయం ఇవ్వకుండా వెళ్తున్నందుకు ఎవరు కూడా అన్యాయ భావించద్దని చెప్పి తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా వంతుగా మీరు ఏ రకమైన ప్రతిపాదన ఇచ్చారని ముఖ్యమంత్రి గారికి అందజేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను.